Shanti, shanti, shanti. Sve janapate, nākam paribhateta, eva-meva, eshaha, etat-pranam grihitva, sve sharire, nākam paribhateta. ఆ మంత్రానికి చెందిన భాష్యాన్ని చూస్తూ ఉన్నాం. అది ఇప్పుడు 8వ మంత్రం ఉంది. ఆ సందర్భం ఏమంటే 17వ మంత్రంలో పద్దెనిమిది ఫస్ట్ పార్ట్ చెప్పారు. ఒకసారి ఇప్పుడు 18వ మంత్రమే చదివాను, 18వ సెకండ్ చదివాను. ఓకే, సెకండ్ పార్ట్ ఒకటి అదే 18వ మంత్రం ఆఖరి భాగం చదివాను. మంచిది, ఒకసారి 18వ మంత్రం చూస్తూ ఉన్నాం. 17వ మంత్రంలో గడచిన 17వ మంత్రంలో సుషుప్త అవస్థను వర్ణించారు. సహోవాచ జాత శుక్రువు ఎత్రేష ఏతత్ సుప్తో భూత్ ఏషం జ్ఞానమయ పురుష. ఇక్కడ నేను 17వ మంత్రాలకు ఒకసారి మీకు రీక్యాప్ ఇస్తున్నాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. విజ్ఞానంలో చూస్తూ ఉంటాడు అంటే జాగ్రత్త అవస్థలో మనకి ఉపలభ్యమయ్యే ఈ జీవుడు అనండి, జీవుడనే మాట వాడచ్చు. ఏముంది జీవుడు, జీవం ప్రాణధారణ, జీవుడు అనే మాట ఎక్కువగా వాడటం లేదు. విజ్ఞానంలో పురుషుడు అంటున్నారు, దానికి కరస్పాండింగ్గా మీరు జీవుడనే చెప్పుకోవచ్చు. ఈ విజ్ఞానమయ పురుషుడు యథార్థంగా జీవుడు ఏమి కాదు, పరమాత్మే. పురుషుడు అంటే పరమాత్మే. ఇటు వచ్చి విజ్ఞానంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నాడు. విజ్ఞానం అంటే బుద్ధి, బుద్ధి అంటే విజ్ఞాన రాశి. విజ్ఞానములన్నీ బుద్ధిని ఉంటాయి. ప్రతి క్షణము కొత్త కొత్త విజ్ఞానాలను అది సృష్టిస్తూ ఉంది. కంటితో చూస్తుంది, చెవితో ఉంటుంది, ఆ విధంగా కొత్త కొత్త విజ్ఞానాలను సృష్టిస్తూ ఉంది. ఇది కాక దాని ముందు వాసనలన్నీ, విజ్ఞాన వాసనలన్నీ ఉంటాయి. ఇది కాక స్మృతి కూడా దాంట్లో భాగంగా ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా అది ఎప్పటికీ విజ్ఞాన ప్రచురంగా ఉంటుంది, విజ్ఞానంతో నిండి ఉంటుంది. అటువంటి విజ్ఞాన రాశి అయినటువంటి బుద్ధితో తాదాత్మ్యాన్ని చెంది బుద్ధి ఏదో అది అయిపోతాడు. ఆ పరంపరం పురుషుడు బుద్ధి ఏదో అది అయిపోతాడు. బుద్ధి పరిచ్ఛన్నం కనుక పరిచ్ఛన్నుడు అయిపోతాడు. బుద్ధి జ్ఞాత కనుక జ్ఞాత అయిపోతాడు. బుద్ధి దేశకాలంతో నిండి ఉంటుంది కనుక దేశకాల పరిచ్ఛన్నుడు అయిపోతాడు. ఆ విధంగా విజ్ఞానమే ఉన్నాడు ఈ పరంపరం. కాబట్టి అది కేవలము అజ్ఞానం చేత ఈ బుద్ధి యొక్క ధర్మాలను అధ్యారోపణం చేసుకోవడం చేత వచ్చిన స్థితి విజ్ఞానమయత్వము అనేది అధ్యారోపణం చేత వచ్చినది తప్ప యథార్థంగా ఉన్నది కాదు. అంచేతనే యథార్థంగా అయితే బ్రహ్మే, కానీ బుద్ధితో తాదాత్మ్యాన్ని చెంది విజ్ఞానముగా మనకు అనుభవానికి వస్తూ ఉన్నాడు ఈ పురుషుడు. ఈ పురుషుడు నిద్రపోయాడు. నిద్రపోయేప్పటికి ఏమైపోతుందంటే ఆ విజ్ఞానమయత్వం అంతా జారిపోయి పరబ్రహ్మగా తేలిపోతుంది. అప్పుడు విజ్ఞానమయంలో ఎందుకు జారిపోయింది? వాక్ గృహీత భవతి, చక్షు గృహీతం భవతి, శ్రోత్రం గృహీతం భవతి, ఇవన్నీ విలీనమైపోయేప్పటికీ మనస్సు గృహీతం భవతి, ఒక విజ్ఞాన రాశి అంతా విలీనమైపోయేప్పటికీ విజ్ఞానమయత్వాన్ని నిర్ధారించేటువంటి అంశమే ఏది లేదు కనుక శుద్ధమైన పరమాత్మగా ఉండిపోతుంది. ద్రష్ట వలన విజ్ఞానముడు అయితేనే ద్రష్ట అవుతాడు. బుద్ధితో తాదాత్మ్యం లేదే తెలుసుకునేవాడు చూచేవాడు కూడా అవడు, తెలియబడేది ఉండదు. కాబట్టి తెలుసుకునేవాడు అనే స్థితి కూడా ఆ పరమాత్మకి ఉండదు. ఆ విధంగా సుశుద్ధి ఎందుకు ఉంటాడు అని చెప్పారు. ఈ చెప్పిన దాంట్లో జాగ్రత్త అవస్థ నుండే విజ్ఞానమయత్వం అంతా మిథ్యా అని చెప్పలేదు. అది విజ్ఞానమయత్వము, అది కల్పన అని చెప్పలేదు. ఓకే, విజ్ఞానమయత్వం ఉన్నది జాగ్రత్త అవస్థలో. ఆ విజ్ఞానమయత్వంతో తాదాత్మ్యాన్ని చెంది అధ్యారోపణ చేత విజ్ఞానమయ పురుషుడుగా ఈ బ్రహ్మ మనకి పరిచయం అవుతున్నాడు అని చెప్పారు. తప్ప ఎప్పుడైతే జాగ్రత్త అవస్థ క్లోజ్ అయిపోయిందో ఆ విజ్ఞానమయ రాశి, ఆ విజ్ఞానమయత్వము మరుగున పడిపోయి శుద్ధమైన బ్రహ్మ అయినది. ఇంత మాత్రమే చెప్పారు తప్ప జాగ్రత్కాలీనమైనటువంటి ఆ విజ్ఞాన రాశి మిథ్యాభూతము అని చెప్పలేదు.